ఒడ్లు పత్తి ఇక్కడ మాది పశువుల మెత్తి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏమైనా మేలు జరిగినట్టు అనిపిస్తుందా లేకుంటే వెనక్కి పోయినట్టు అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? ఏం తెలంగాణ ప్రభుత్వం జరిగిన కాచే మేలు మానే రైతు బంధు కరెంటు ఉచిత కరెంటు అన్ని సౌకర్యాలు. కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయా? కాళేశ్వరం నీళ్లు మాకు రావు. బొంగు డ్యామ్ నీళ్లు ఇక్కడ గోదావరి నీళ్ళు. మెరుగుబాటు ఎందుకు మెరుగుపడ మెరుగుపడే ఈ స్థాయిలో ఉన్నావా? ప్రతిపక్ష నేతలు అంటే నీళ్ళు కూడా వస్తలేవు, అంటే కరెంట్ కూడా టైం కు రావట్లేదు, సరైన కరెంట్ రావట్లేదు అని చెప్తారు. కరెంట్ ఎందుకు లేదు? కరెంట్ బరాబర్ ఉంటుంది, 24 అవర్స్ కరెంట్. రాకముందు మీ దగ్గర నీళ్ళు ఎట్లుండో? భూగర్భ నీళ్ళు లేకుండే అప్పుడే 30 బస్తాలు ఇప్పుడు 60-70 దాకా ఇప్పుడు అవుతున్నాయి. డబల్ అయింది. మరి రైతుకు అంటే కొద్ది రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి, రైతులకు మంచి జరగాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీ ఉన్నాయి మా రాష్ట్రంలో. తెలంగాణ రావాలి, కేసీఆర్ ఆయన పెట్టిన పథకాలు ఆయన చేసిన పనులు అన్ని కొన్ని మంచి ఉన్నాయి కాబట్టి రావాలంటున్నా. కాళేశ్వరం కాడ చేసిన పని ఖరాబ్ అయింది కాబట్టి అంటున్నారు. మొత్తం రైతులకు అసలు నీళ్ళే వస్తులవాడ, కరెంటు సక్క వస్తులదాట ప్రతిపక్ష నాయకులు చెప్తారు. అసలు నీళ్ళే లేవు, సుక్క నీళ్ళు లేవు, పంటలే పండిస్తలేరు అని చెప్తారు. ఇంకా వేరే దిక్కు గిట్టనేమో కానీ మాకైతే మంచిగా ఉంది. ప్రతిపక్ష నాయకులు చెప్తారుగా అసలు ఏం మీకు టైం కు వస్తుంది కాబట్టి కదా, కరెంట్ వస్తలేదు, నీళ్ళు కూడా తక్కువ, ఏం వస్తలేదు అని. మంచిగా వచ్చినాయి, ఇప్పుడైతే వాటర్ అందులేదు. మన రైతు బంధు ఆపమని చెప్పారు ప్రతిపక్ష నాయకులు, తెలుసా నీకు? తెలియదు. రైతు బంధు ఆపమని చెప్పారు. ఎందుకు? ఎలక్షన్ ఉన్నాయని ఆపమని చెప్పారు. ఈ రైతు బంధు వచ్చిన కాడికెళ్ళి రైతుకు జర కొంచెం డౌట్ పోయి జర మంచిగా బతాను. లేకుంటే అప్పులవు. అప్పులవా? ఎన్ని అయ్యేది నీకు అప్పు? అప్పుడు రైతు బంధు ఇవ్వకముందుకు సంవత్సరానికి 50,000 అప్పు అయ్యేది. ఈ రైతు బంధు ఇచ్చిన కాడికి వెళ్ళి జర తగ్గిపోతుంది అప్పు. ఆడికి ఆడికి సరిదిద్దుకుంటున్నావు అప్పు లేకుండా. అప్పు అయితే అయితే మిమ్మల్ని ప్రశాంతంగా అనుకుంటున్నావు అప్పులే. మరి కాలం ఒకటి వచ్చింది, ఇక రైతు బంధు ఒకటి వచ్చిన నుంచి జర మంచిగా కవర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రైతుల పరిస్థితి ఇట్లా ఉంది కదా, ఈ నెలలో ఎలక్షన్లు ఉన్నాయి, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అంటావా, రైతులకు బీజేపీ గెలిస్తే మంచిదా, ఇప్పుడున్న టీఆర్ఎస్ గెలిస్తే అంటే కేసీఆర్ పార్టీ గెలిస్తే మంచిదా? ఏది గెలిస్తే నయం కానీ ఇప్పుడు అయితే ఉన్నదే నయం ఉన్న మాకైతే ఉన్న పార్టీ ఉన్న పార్టీ నయం ఉండే కేసీఆర్ పార్టీ మంచిదా? ఓకే. బాలరాజు. బాలరాజు. అది బాలరాజు. ఏం పని చేస్తావు? వ్యవసాయం పని. మొత్తం వ్యవసాయమేనా? ఎందులో భూమి? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఏం పంట పండిస్తున్నావు? వరి. రైతు బంధు వస్తుందా? వస్తుంది. కరెంటు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? కరెంటు మంచిగా ఉంది. ప్రాజెక్టులు కట్టుడు, చెర్రాళ్ళకి ఇచ్చుడు, నీళ్లు బోర్లకు సప్లై ఇస్తాయి. కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయా? చెర్రాళ్ళకు వస్తాయి. మరి దాంతో భూగర్భ జలాలు పెరిగినాయి, బోర్ల పెరిగినాయి. అవారు సుక్క లేకుండే తెలంగాణ రాకపోతే సుక్క లేకుండే తెలంగాణ వచ్చిన కాంచే కరెంటు నీళ్ళు వచ్చేప్పటికే రైతులకు ఈ పంట వండుతుంది. నాకు ఒక్కరికి అందరికి రైతులకు అందరికి వండుతుంది. ఆ వరకు 10 ఎకరాలు ఉన్నా అర్ధ ఎకరం వారిపోయింది. ఎకరం ఉన్నవానికి అదే ఎకరం వారి. ఇప్పుడు భూమి ఎలుపు ఉన్నవానికి ఎక్కువ వండుతాయి, తక్కువ ఉన్నవి తక్కువ వండుతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి మాత్రం ఇంతపాటు ఎవరు చేయలే. కాళేశ్వరంకి వచ్చేటి చెర్రలకు సప్లై ఇస్తాను. కాళేశ్వరం నీళ్ళు మాకు కాలువలు లేవు కానీ కాళేశ్వరం నింపే వరకు, చెర్రలు నింపే వరకు మాకు బోర్లకు భూగర్భ ఎక్కువ పెరిగింది. నీళ్ళు వస్తలే వాడు కదా కాంగ్రెస్ అంటే ప్రతిపక్ష నేతలు చెప్తారు. ఎవ్వరో వాళ్ళు అంటారు, ఇంతపాటు ఎవరు చేయలే అని చెప్తాను. ఏ ప్రభుత్వం 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వం చేసింది? కరెంట్ ఇచ్చిందా? నీళ్ళు ఇచ్చిందా? అంతే. రైతు బంధు ఇచ్చిందా? రైతుకు పెట్టుబడి ఎవరైనా ఇచ్చిరా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కంటే కొంచెం సప్లై రైతుకు అయితే కొంచెం అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉంది. మరి ఎవడో రాని ఒక్కడే మాటలు పట్టుకొని అద్దెంకపోయినా ఆయన నీళ్ళు లేక
కరెంట్ లేక అది కథ. ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు, రైతులకు మంచి జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ వస్తే బాగుంటుందా? ఏం వచ్చినా ఇక ఈ ప్రభుత్వం వస్తేనే కొంచెం రైతులకు అయితే అనుకూలంగా ఉంటుంది. బీఆర్ఎస్ వెంకటి ఏం పని చేస్తూ భూమి ఉందా? ఏమన్నా ఉంది. ఎంత ఉంది? మూడు ఎకరాలు. మూడు ఎకరాలు రైతు బంధు ఇట్లా వస్తుందా? వస్తుంది. ఏం పంట పండిస్తున్నావు? ఒడ్లు. ఒడ్లేనా? వేరే పంట పండియాలంటే ఏం పండియలేము. ఎట్లా నీళ్ళు గిట్ల మంచి వస్తున్నాయా? మరి ఇప్పటి మంది వస్తున్నాయి నీళ్ళు. తెలంగాణ వచ్చినాక ఏమైనా మార్పు అనిపిస్తుందా? నీళ్ళు ఏమైనా ఎక్కువైనా తక్కువైనా? తెలంగాణ ఎక్కువైనా. అంతేనా? కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. ఎట్లా చేస్తుండే? కేసీఆర్ మంచి చేస్తుండ? చేస్తుండు. కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు? కేసీఆర్ మంచిగా చేస్తుండ. కాళేశ్వరం నీళ్లు మంచిగా వస్తున్నాయా మీకు? మొత్తం అడగానే ప్రతిపక్షాల వాళ్ళు చెప్తారు మీ ఏరియా జనగామ ఏరియా కాళేశ్వరం నీళ్లు చుక్క వస్తున్నాయి. వస్తున్నాయి. పోయినా వచ్చిన డ్యామ్ నిండింది. సరిపోయా? బావులు నిండున్నాయి, బోర్లు పోతున్నాయి. తెలంగాణ వచ్చినాకనే కష్టపడ్డాడు, చేసిండు. కాళేశ్వరం అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఈ రైతులకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంచిదా, బీజేపీ గెలిస్తే మంచిదా, బీఆర్ఎస్ గెలిస్తే మంచిదా? పని మంచిగా చేస్తే మంచిది. ఏ పార్టీ అయినా కానీ పని మంచిది చేయాలి. అయినా ఎవరు వస్తే మంచి ఉంటుంది? కాంగ్రెస్ వస్తే మంచి ఉంటుందా, బీజేపీ, బీఆర్ఎస్? టీఆర్ఎస్ బాగా చేసింది. బాగుంటుంది. నా పేరు యాదవ్. దిట్టాడు పక్కనేనా? మూడు ఎకరాల పొలమేనా? మొత్తం పంట ఏం పడిస్తావు? వడ్లేనా? మొక్కజొన్న పత్తి లేవు? మడికట్ట కాసి. అప్పుడు తెలంగాణ రాకముందు ఎన్ని ఎన్ని పండించేది బస్సాలు? ఇప్పుడు ఎన్ని పండిస్తున్నావు? తెలంగాణ వచ్చి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఆయన ఎట్టవని మొక్కలు అడుగు. నీళ్ళు ఫోర్లు పనిచేస్తే నీళ్లు పెట్టిండు మొక్కలకు. మరి మనకు ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాడికి నీళ్ళు కాలువలు, ఇంకా కాలువలు ఉన్నది మొత్తం కొత్త మా కాలువే లేదు. ఇంత కాలువలు నీళ్ళు అయితే బోర్లు ఫుల్లే పోతుంది. బోర్లు మంచిగా పోతాయి. అంటే చెర్రలో నీళ్ళు ఉంటాయి, అక్కడికి వెళ్ళి వస్తున్నాయి. బోర్లు అయితే మళ్ళా కాలం కూడా మంచిగా అయితే బోర్లు అయితే కాంగ్రెస్ చెప్తాడు, కేసీఆర్ మించి వస్తాడు, అన్ని చెప్తాడు. లక్షల మందిని కాస్తుండు కేసీఆర్. వీళ్ళు కాంగ్రెస్ గెలుపుతారు అంటారు. అరే మనకు సౌలత్ ఇచ్చిండు, ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు. అప్పుడు కరెంట్ ఉందా కాంగ్రెస్ ఉన్నప్పుడు? ఇప్పుడు వీళ్ళు అంటారు మాకు ఏం చేసిండు అంటారు. అన్ని చేస్తున్నారు కానీ వీడు అనగా ఇల్లు కట్టి అంటే మరి మరేమవుతాయి? ఇంతకని కట్టిస్తా చెప్పు. ఆడే మాట్లాడు కానీ వీళ్ళు కాంగ్రెస్ ఓట్లు దగ్గరికి వచ్చినాయిగా. ఓట్లు కాదా మీటింగ్ కరెంట్ ఫుల్ ఉంది. ఇప్పుడు నీళ్లు ఫుల్లే ఉన్నాయి, అన్నిటికి ఫుల్లే. అప్పుడు ఆరు గంటలు మూడు గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు మోటార్లు కాలిపోయి అన్ని కాలిపోయాయి. ఇప్పుడు అన్ని బరాబరి, ఏం కరెంట్ కాలిపోలేదు, ఏం లేదు. అంతా బాగుంది. ఇప్పుడు రైతులకు బాగానే ఉంది. ఇప్పుడు అంతా బాగుందా? అన్నిట్లా కూడా బాగానే ఉంది. రైతు బంధు ఇస్తేనే ఉండే, ఇవి కళ్యాణ లక్ష్మి ఇస్తేనే ఉండే, ఇవన్నీ ఇస్తేనే ఉండే. ఇప్పుడు నీకేం దాని అయింది? ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర కొత్త ప్రాజెక్టులు ఏమైనా కట్టినారా? నీళ్ళు వస్తున్నాయా? అంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అంటే అన్ని కాలువలు తీసి ఉండి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి. కాళేశ్వరం నీళ్ళే ఇప్పుడు మేము తాగేయండి. అంతేనా? అక్కడి పొలాలకు అవే ఉన్నాయి, బోర్లు ఫుల్ అయినాయి, అన్ని అన్నిటికీ అవే. ఇప్పుడు భూమి జలాలు అప్పుడు కిందికి పోయిండే, ఇప్పుడు ఇవన్నీ కట్టినా అడిగి అడిగి వెళ్ళిపోయి. ఇప్పుడు లేవలే. ఇప్పుడు ఎన్ని ఒక పది ఫీట్లు ఇస్తే నీళ్ళేనా? తెలంగాణ వచ్చినాకనేరా? ఆడెవడు గడపడు పిల్లి గడపడు ఉన్నప్పుడు ఏం నీళ్ళు ఏడేళ్ళు కాలం పోయింది. ఒక సుఖ వాళ్ళే మా మోటార్లు కాలిపోవడం, అన్ని కాలిపోవడం. అప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఏమంటారు అంటే వాళ్ళని తీసుకొచ్చి డ్యామ్ల కాడికి తీసుకుపోయి నల్ల కాడ ట్యాంక్ల కాడ పెట్టాలి వాళ్ళని.
పాలన పక్షపక్షాలలో అంతేనా పక్క నాసుండి అయితే కట్టినాడ నేను తీసుకురా నువ్వు ఇవలో రామన్నలు అదే అవన్నీ దండగా ముచ్చడ వీళ్ళు కొబ్బరికాయ కొట్టిపోయారు చేసినోడే వాడు కొబ్బరికాయ కొట్టిపోగా తూపం చేసి అయిపోయిందా రాజశేఖర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టొచ్చు కానీ ఇప్పుడు చేసినోడే వాడు అంటే ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టగా నాదే పెత్తాను కాల్వలు చేసింది చేసిందంతా వీళ్ళు అప్పటిదా కాదు కావచ్చు కావచ్చు మ్యాప్ తీయొచ్చు కానీ కొబ్బరికాయ కొట్టి మ్యాప్ తీయొచ్చు కానీ అలా చేసింది ఏం లేదు అప్పుడు ఇప్పుడు పంట నీకు పెరిగిందా తగ్గిందా పెరిగింది ఎంతనా పెరిగింది ఎంతో ఒక నిమిషం ఎట్లా ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళ వల్ల ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు మీ ఏరియాకి అయితే వస్తున్నాయి జనగామకు ఆ నీళ్ళ వల్ల ఎంత మేరకు మీకు నిజంగా ఉపయోగం ఉంది మంచిగానే ఉంది పొలాలు మంచిగానే పండుతున్నాయి మంచిగానే వడ్ల వడ్లు కూడా మంచిగానే వస్తున్నాయి ఓకే ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు అసలు మీకు ఒడ్లకు ఒక సుక్క నీళ్ళు కూడా వస్తే వాడు కదా మీకు అసలు ఈ ఏరియాలో ఎవరు కూడా రైతులకు అసలు నీళ్ళే ఈ ఏరియాలో కాలువలు లేవు నీళ్ళు లేవు ఏవి లేవని చెప్తారు నిజంగా ఏం లేవా మీకు రాదు మంచిగానే వస్తున్నాయి కాలువలకు నీళ్లు కూడా వస్తున్నాయి అన్ని వస్తున్నాయి డ్యామ్ నిండింది మంచిగానే వాటర్ ఫెసిలిటీస్ మంచిగానే ఉంది ఇప్పుడు నీళ్ళకి ఇలాంటి కొరత లేదు ఇప్పుడు రైతులకు నీళ్ళకి కొరత లేదు తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఇట్లా ఉంది కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ఏ రావాలి టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మనకు అన్ని వాటర్ ఫెసిలిటీస్ కరెంటు ఫెసిలిటీస్ ఇదివరకు కరెంటు ప్రాబ్లం వాటర్కు ఉండే ఇదివరకు మోటార్లకు బిల్లులు కట్టుడు అన్ని పెద్ద టెన్షన్లు ఉండే ఇప్పుడు మంచిగా ఉంది ఉన్నది ఉన్నది వాటర్ ఫెసిలిటీస్ మంచిగా అయింది అది కూడా కేసీఆర్ వల్ల మంచిగా మాకు మంచి మేలే చేస్తుంది ఏం పేరే ఉపేంద్ర రెడ్డి ఉపేంద్ర రెడ్డి ఏం పని చేస్తుంటావు వ్యవసాయం చేస్తుంది మొత్తం వ్యవసాయం వ్యవసాయం నాలుగు ఎకరాలు ఉందా అంతే కాలువలు వచ్చినాయి వచ్చినాయి కాలువలు వచ్చినాయి చెర్లతో నీళ్ళు నింపుతురా కాళేశ్వరం నీళ్ళు అంటే మా చెర్లకు వస్తలేదు కోత్కూరు గుండాలకు పోతాయి మా కాలువ మా దాంట్లోకి పోయింది మా దాంట్లోకెళ్ళి పోయింది కాలువలు నీళ్ళు వాటర్ పెరిగింది వాటర్ ఫుల్లే ఉంది మా ఏరియాకెళ్ళే పోతాయి నీళ్ళు పెరిగినాయి పెరిగినాయి కాళేశ్వరం నీళ్ళే వస్తాయి నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి కరెంటు ఉన్నది నీళ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అప్పుడు వర్షాలు లేవు నీళ్లు లేవు అప్పుడు అంతే 40 వర్షాలు 45 ఇప్పుడు అంతే అలా బాలాలు నేను ఏం పడుతుంది రోజు అదే పని ఎప్పటికీ అదే రైతు బంధు పడుతుంది కరెంటు ఉన్నది ఈ అప్పుడు ఉంటది కొంత మెరుగే ఉంటది కదా మెరుగే తేడా ఉంటది రైతు బంధు లేనప్పుడు అప్పులు లేకపోయేదా లేకుంటే నీ దగ్గర సొంత పైసలు ఉండేదా సొంత పైసలు ఎక్కడ ఉండేయండి మన పెట్టుబడులే సరిపోవా ఇప్పటికే రైతు బంధు ఇచ్చినా సరిపోతలేవు కొంత కొంత అంటే బెనిఫిటే బెనిఫిటే మన ప్రతిపక్ష నాయకులు ఒక లెటర్ రాసి రైతు బంధు ఆపమని తెలుసా నీకు చూసినాం కరెక్ట్ అయింది కదా అది ఇవ్వాలి రైతులకు ఇవ్వాలి ఇస్తేనే ఆయనతో కొంత మెరుగవుతుంది రైతులకు ఇవ్వాలి రైతులు పెట్టుబడి ఉంటేనే రైతులు ఏమైనా బాగుపడదు ఈ పెట్టుబడులు పెట్టి మనం మిగులుతలేవు ఇప్పటికి కూడా మిగులుతలేవు అక్కడికి అక్కడికి అవుతుంది మరి ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది బీఆర్ఎస్ వస్తుంది సాయం చేస్తుండు కదా గవర్నమెంట్ రైతులకు ఇంతో అంత సాయం చేస్తుండు కదా కరెంటు వస్తుంది రైతు బాంధు వస్తున్నాయి జీవిత బీమా రైతు బీమా ఇలాంటివి వస్తున్నాయి కదా అప్పుడు అదివరకు లేవు కదా అదివరకు లేవు కదా ఏం పేరే హనుమంతాపురం ఏం పేరు నీ పేరు మాసర్ లాగా
నీళ్ళు వచ్చినా ఏమైనా కాలువల చెరలలకు నీళ్ళు నింపిరా ఏమైనా నింపిరు నింపిరా కాళేశ్వరం నీళ్ళు ఏమైనా వచ్చినా వచ్చినాయి మా డామ్ కి వచ్చినాయా అంతేనా అంటే ఏం సుక్క కూడా నీళ్ళు వస్తలేవు అని చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు కరెంట్ వస్తలేవు నీళ్ళు ఒక్క సుక్క కూడా ఎక్కడ నింపలేదు అని చెప్పి ఫుల్గా నింపిరు ఇప్పుడు అయితే అప్పుడు తెలంగాణ రాకముందు ఎట్లా పంటలు అంటే ఒక ఎకరానికి ఎంత పండించుకో నువ్వు ఇప్పుడు ఎంత వస్తున్నాయి పెట్టుబడి పెట్టిన తీరు ఉంటుంది అది పెట్టుబడి ఇప్పుడు రైతు అంటే రైతు బంధు సాయం అంతుందా వస్తానే ఎట్టుంది పథకం ఉంటే బాగుంటుందా లేకుంటే ఉండాలి ఉంటేనే బాగుంటుంది మీ ఏరియాకి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు అసలు డ్యామ్లలో సుక్క నీళ్ళు కూడా నింపుతలేరు ఏం చేస్తలేరు అని చెప్తారు ప్రతిపక్ష నాయకులు బొమ్మగురు డ్యామ్ మాకు ఉన్నది అందు ఉన్నాయి నీళ్ళు మరి అందు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది కదా ఇంకొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఇంకో 20-25 రోజులలో ఎన్నికలు ఉన్నాయి మరి బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఏది గెలిస్తే బాగుంటుంది అంటావు ప్రజలకు రైతులకు కేసీఆర్ రావాలని కొంతమంది అటు అంటారు కొంతమంది ఇటు అంటారు అభిప్రాయం ఉంది రైతులకు నీకు మాకైతే కేసీఆర్ రావాలి నీకైతే కేసీఆర్ కేసీఆర్ మాకు లోన్ ఇప్పించాడు మొన్న లోన్ కూడా మాపోయింది అది బరోడు బ్యాంకులు నర్మేట మళ్ళా మాకు అన్ని వస్తున్నాయి రాజేష్ వెల్డింగ్ వర్క్ వ్యవసాయం ఐదు ఎకరాలు వస్తుందా ఏం పంట గోరి పత్తి కరెంట్ నీళ్ళు బాగా కామన్ ఇది వరకు వచ్చినాకనే బాగుంది ప్రతిపక్ష నేతలు ఏం చేసిరంటే మధ్యకాలంలో రైతు బంధు ఆపమని చెప్పి ఒక లెటర్ రాసి ఎట్లా చూస్తారు రైతు బంధు ఎందుకు ఆపాలి ఆపమని ఒక లెటర్ రాసిరు మనం ఏ ఏ ఏ పార్టీ రాసింది కాంగ్రెస్ పార్టీ ఓకే ఓకే ఎట్లా వస్తారు దాన్ని ఎందుకు ఆయన ఇప్పుడు మన ఈ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపితే వాళ్ళు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారు ఈ రైతులు తిన నేర్చిన వాళ్ళు మళ్ళా వద్దు అని అంటే ఊరుకుంటారా ఎవరైతుంది రైతు బంధు చెప్పదా ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుందా ఇప్పుడు ఆశ పెట్టి తర్వాత మళ్ళా ఉన్నది గుంజుకుంటా అంటే ఎవడు ఊరుకోడు కదా